ಇದು ಎ ಆರ್ ಪೊಲೀಸ್ಮನ್ ದೀಕ್ಷಾಂತ್ ಪರೇಡ್ ಸಂದರ್ಭಂಗ ಪೆಟ್ಲಾಬುರ್ಜ್ಲೋ ಸಿ ಪಿ ಗಾರಿ తర్వాత జాయింట్ సిపిఏఆర్ గారి ఆహ్వానం తోటి ఇక్కడ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. చాలా సంతోషం, చాలా మంచి ట్రైనింగ్ అయింది వాళ్ళకి. ఒక 9 మంత్స్ ట్రైనింగ్ పూర్తి అయ్యి ఈరోజు ఈ ఫైనల్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. చాలా మంచి పరేడ్ చేశారు. కొంతమంది మంచి స్కోర్స్ తీసుకున్న వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఏఆర్ దీక్షాంత్ పరేడ్లో చీఫ్ గెస్ట్గా మామూలుగా పోయే బదులు ఒక ఇంటి నుంచి ఒక 19 కిలోమీటర్స్ 19 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తూ వచ్చాం. నా అబ్బాయిని కూడా తీసుకొచ్చాం నాతో పాటు. ఒక ఉదాహరణ పెట్టడానికి వాళ్ళ ముందు దట్ ఫిట్నెస్ అండ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎప్పుడైనా పర్టికులర్లీ ఏఆర్ పోలీస్లో ఎప్పుడైనా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు సమాజంలో మన పోలీస్ వైపు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. తెలంగాణ పోలీస్ విభాగము ఇప్పటికే ఒక మంచి పేరు పొందింది. ఈ పేరుని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ డిసిప్లిన్తో, వాళ్ళ మంచి సేవతో, వాళ్ళ పట్టుదలతో వాళ్ళు ఇంకా మంచి సేవ మన రాష్ట్రంలో ఇస్తారని నమ్మకం నాకు ఉంది. ఈ మధ్య కాదు, మన స్టేట్ అపాయింటెడ్ డే నుంచి ఒక ఆల్మోస్ట్ 3.5 సంవత్సరం అవుతుంది. ప్రభుత్వము పోలీస్ వైపు చాలా ఒక ఫెసిలిటేటర్గా చూస్తున్నది. చాలా ఫెసిలిటీస్, చాలా బడ్జెట్, వెహికల్స్, అలాగే పోస్టులు తర్వాత రిక్రూట్మెంట్ ఇవన్నీ ప్రభుత్వ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్నాయి. దీనివలన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా పటిష్టంగా ప్రజల సేవలో నిమగ్నం అవుతారని నాకు నమ్మకం ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు, హోంమంత్రి గారు శ్రీ నాయిని నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మన డీజీపీ శ్రీ ఎం మహేందర్రెడ్డి గారు చాలా కృషితో గవర్నమెంట్ స్కీమ్స్ని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్త్ ఇస్తున్నారు, నేతృత్వం ఇస్తున్నారు. చాలా మంచి ఒక పేరు మన రాష్ట్రంలో కాదు, ఈవెన్ మన దేశంలో, భారతదేశంలో మన తెలంగాణ పోలీస్కి వచ్చింది. టెక్నాలజీస్ ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పాస్ అయ్యే వాళ్ళలో చాలామంది, ఎక్కువ శాతం మంది మంచి చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు. టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంబీఏస్ ఉన్నారు. వారు ఇట్లాంటి వారు మన ఫోర్స్లోకి వస్తే ఇంకా టెక్నాలజీ ద్వారా మనం ప్రజల సేవని ఇంకా బాగా చేయవచ్చు అని భావిస్తున్నాం.